సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మొట్టమొదలు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నిన్న ఏదైతే చిన్న దాబర్ చెరువులో దాదాపు 8 ఎకరాల చిల్లర బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కట్టడం జరిగింది, అది ఈరోజు ముచ్చట కాదు. ఇది ఫస్ట్ క్లారిటీ. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అనడం జరిగింది. నిన్న టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఒకటి గమనించాలా నర్సారెడ్డి అన్న, అదేంటి అశుద్ధి? ఇది 2011లో బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ఇదే పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళు, దీంట్లో పేర్లు కూడా ఉన్నాయి. మల్లారెడ్డి గారు బీజేపీ, బోరంపేట సంబంధించిన మల్లారెడ్డి గారు పెద్దల గౌరవనీయులు, సీనియర్ మోస్ట్ లీడర్, బీజేపీ లీడర్. అట్ ద సేమ్ టైం మా తమ్ముడు ఎమ్మెల్సీ చెంబిపూర్ రాజు, ఆ రోజు వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి ఇది కూల్చివేత గురించి ఎఫ్టీఎల్ చెరువు ల్యాండ్ కబ్జా పెట్టిరని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. 2011లో దుందిగల్ చెరువులోని ఎఫ్టీఎల్ భూమిని ఆక్రమించుకొని నిర్మాణం తొలగించాలని, చెరువును రక్షించాలని ఆ రోజు జేఏసీ గా ఉన్నటువంటి వ్యక్తులు హనుమంత్ రెడ్డి గారు, నేను, హనుమంత్ రెడ్డి గారు కూడా ఉంది ఇంట్లో పేరు, చెంబిపూర్ రాజు గారిది ఉంది, ఎమ్మెల్సీ గారు సంతకాలం, నిన్న ఎమ్మెల్సీ గారు కూడా ఉండే, మరి ఎమ్మెల్సీ గారు మర్చిపోయారేమో, మా తమ్ముడే అయినా, తమ్మునికి నేను చెప్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇలాంటి దానికి ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే మాట్లాడాలంటే ఈ 5 సంవత్సరాలు రోజుకొకరు చొప్పున జైలుకు పోయినా కూడా టైం సరిపోదు. అన్ని కుంభకోణాలు హుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగాయి. ఇక్కడ 3 మండలాలు ఉన్నాయి, బాష్పల్లి, దుండిగల్, హుద్బుల్లాపూర్. ఈ 3 మండలాల్లో దాదాపు 12 బందలకు పైచిలుకు ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. దీన్ని క్లారిటీతోని కూడా చూపించడం జరుగుతుంది. దాదాపు 300 చిల్లర కంబైన్డ్ స్టేట్లో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 300 చిల్లర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చెందిన స్థలం, అంటే ఇప్పటికి కూడా 2 రాష్ట్రాలు పంచుకోలే ఇంకా, అంటే అటు ఏపీ గవర్నమెంట్, ఇటు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన భూమి, ఆ భూమి కూడా సహా చేశారు. మొన్న కూల్చివేతలు కూడా ప్రారంభమైనాయి చాలా వరకు. దాన్ని దాదాపు అంటే నాకు తెలిసినట్టు మటుకు 25,000 కోట్లు స్వహా అయింది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ నాయకులకు, ఎవరెవరైతే నిన్న వచ్చిండ్రో, మరి ప్రతి ఒక్కరిని గుంజడం లాగడం ప్రారంభిస్తే ఇది ఆగదు. ఇది గమనించాలి. నిన్న ఏదంటే సుధపూస మాటలు, మా స్థలం ఇది ఎప్పుడో కట్టుకున్నాం, అంటే దాదాపు ఎప్పటి నుంచో ఒక పీల్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు డైరెక్షన్ ప్రకారం హైకోర్టు కమిషన్ వచ్చి మొన్న వాళ్ళే వారి డైరెక్షన్స్ ప్రకారం, హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సర్వే చేయడం జరిగింది, కలెక్టర్కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వానికో, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. దయచేసి లాగకండి. మరి మేము రోజొకలం ప్రెస్ మీట్ పెట్టి రోజొకలం మాట్లాడితే మీ కుంభకోణాలని బయటపడతాయి. మాకేంటంటే ఇక్కడ డెవలప్మెంట్ను చూసుకోవాలి, ప్రజా సమస్యలు ఏవైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో అవన్నీ పరిష్కరించే దశలో ముందుకెళ్తా ఉన్నాం. మరి మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మరి జైలుకు పోవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకొకటి, ఈ మంత్రి గారు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. 2014 నుంచి ఈరోజు వరకు ఈ కుంభకోణాలు జరిగినాయి. ఇదే కాకుండా ఈ మంత్రి గారు ఏం చేశారంటే, ప్రైవేట్ యూనివర్సిటీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు ఎస్సీలకు అందరికీ అన్యాయం చేసిన ఘనత ఈ మంత్రి, మాజీ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు. రేపు మా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ శాంపుల్. ఏది మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నిటినీ కూడా బయట పెట్టే వరకు నిద్రపోం. వక్బోర్డ్ భూములు కూడా కబ్జాలు చేసిండ్రు, వక్బోర్డ్ భూములు వర్క్స్ ఆపిండ్రు మొన్న ప్రభుత్వం వచ్చినాక. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వక్బోర్డ్ అధికారులు పోతే
ఎవరిని లెక్క చేయకుండా వారికి ఆపలేదు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మాట్లాడాలంటే టెంపుల్ ల్యాండ్స్, వక్బోల్డ్ ల్యాండ్స్, వక్బోల్డ్ ల్యాండ్స్ నాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ కేసీఆర్ గారి హయాంలో 55,000 ఎకరాలు స్వాహా అయినాయి. అదే కాకుండా అసైన్మెంట్ భూములు, దానికి బెనాముల పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా వదిలే ప్రసక్తి లేదు. రోజుకొకరు చొప్పున జైలుకు పోవడం ఖాయం. నాకు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. పత్రికా సోదరులు వచ్చిండ్రు చాలామంది నా దగ్గరికి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చిండ్రు, ప్రజలు వచ్చిండ్రు, వచ్చి చెప్పడం జరిగింది. ఈ దొరవారి దగ్గరికి పోయి ఏదైనా డొనేషన్ తక్కువ చేయి, కేటీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ చెప్పిండంటే పుణ్యానికి వచ్చినాయా, పుక్కటికి వచ్చినాయా, డబ్బులు ఇస్తే మేము పదవి ఇచ్చిర్రు, నాకు 100,000,000,000 ఖర్చు పెట్టినా ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా డొనేషన్ లేకుండా నేను ఇవ్వాలా, సమస్య లేదని చెప్పడం, మరి పత్రికా సోదరులు కూడా దానికి ఉదాహరణ చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవాలు మాట్లాడుతున్న అవాస్తవాలు కాదు. హాస్పిటల్ ఫ్రీ అన్నారు, హాస్పిటల్ ఎప్పుడు ఫ్రీ లేదు. ఇప్పుడు హాస్పిటల్ బంద్, ఆల్రెడీ 59-60 ఇయర్స్, నేను ఇంకో 10 సంవత్సరాలు డబ్బులకు అమ్ముడు పోయేటోళ్ళు లేరు. ఒకప్పుడు సామెత ఉంది, రాజుల పైసలు రాళ్ల పాళ్ళు, అంటే రాజులకే దేవుడు చూపించిండు, అడ్రస్ లేకుండా పోయిండ్రు. ఇవాళ ఉదాహరణ అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉండే ఏ స్థాయిలో పోయిండు. డబ్బుల అహంకారంతో ఎప్పుడు కూడా నడవదు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ పిచ్చి పిచ్చి శాస్త్రాలు డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకోవడం పొరపాటు. దేవుడు అనేటోడు ఉన్నాడు, అడ్రస్ లేకుండా పోతావు బిడ్డ, నీకు మళ్ళీ చెప్తున్నా. ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేసినప్పుడు మైనంపల్లి ఒట్టేసిండు, నాశనం అయిపోతాడు, ఆగమవుతాడని. నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడా, కానీ ఆయన ఒక్కరోజు మాట్లాడినా అంటే దేవుడే మాట్లాడించిన. ఎప్పుడు కూడా మీడియా సోదరులు, నేను ఏడుపాయలకు వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, ఎక్కడెళ్ళినా మీడియా సోదరులు అడిగితే రెండు రాష్ట్రాలు బాగుండాలంట. ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడించిండేమో. నేను ఎప్పటికి కూడా కృతజ్ఞత, నాకు ఇంకా జీవితంలో ఏమి ఆశించలే. నేను ఏదైతే వెంకటేశ్వర స్వామి అనుకోకుండా దేవుడే నా నోటి అనిపించిండు, ప్రమాణం చేస్తున్నా, మైనంపల్లి రోహిత్ను ఎమ్మెల్యే చేస్తాం ఎదక్లా అన్నా, దానికి నేను నా కంఠంలో ఊపిరుండే వరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోను. నేను అక్కడ ఎంతో మందికి దర్శనాలు చేపించిన, తప్పకుండా వారు ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో, నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నిన్ను ఎంబడి పెడతా, మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి ఎట్లొస్తాయో అవి, అదేవిధంగా నువ్వు మళ్ళీ నువ్వు ఏడికెళ్ళి పాలెం వినవో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరికైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లా గుడిలల్లకు పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలు 2 కోట్లు 3 కోట్లు కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను, ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానుకో, మేమెప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాం నేను, కానీ 5 సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను, అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు, దేనికైనా ఛాలెంజ్ చేస్తా. నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ను నాశనం చేస్తా ఉన్నావు. నేను ఇక్కడ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఇన్ఛార్జ్లందరికి కూడా, మొన్న ఒక్కొక్కరు ఘోరంగా మీరు 100,000,000,000 ఖర్చు పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి అనుభవించారు. వాళ్ళందరూ కూడా ఒకటే కంకణం కట్టుకున్నారు, సిస్టంలో మార్పు రావాలి, నీలాంటి వెధవలకు అవకాశం లేకుండా చేయడమే మా ఆకాంక్ష, తప్పకుండా నిలబడతాము. నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు ఏడేడా కబ్జాలు పెట్టినావో ఇవాళ అక్కడ కూడా స్కేల్ తెచ్చుకుంటా ఉన్నావు. ఇక్కడ చిన్న దామర్ చెరువుది మండే వరకు వాయిదా వేసిండ్రు. ఎఫ్టీఎల్ ల్యాండ్కు బఫర్ జోన్కు ఎవరు కూడా స్టేల్ ఇవ్వరు. కోర్టు వారికి కూడా తెలుసు ఇది కోర్టు కమిషన్ ద్వారానే అవుతా ఉంది, కాబట్టి కోర్టు డెఫినెట్గా తిరస్కరిస్తారు. మరి ఇంకొకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిన్న టీవీలో మాట్లాడేటప్పుడు నేను చూసిన అప్పటిదాకా నాకు తెలియదు.
ఉంటే నిన్న ఒక్కొక్కటి పోయి నాలుగు వచ్చినాయి, ఐదు వచ్చినాయి, జేసీబీలు డ్రిల్ చేయనికి వచ్చినాయని అవన్నీ అవాస్తవాలు. అక్కడ ఉన్న కమిషనర్ డుండిగల్ మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే మేము కక్షపూరితంగా పోవట్లేదు కానీ తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే అక్కడ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చెల్లెరి కూతురుని చేసుకున్న కమిషనర్, వారి సహకారంతో నిన్న మొత్తం ఏం పని కాకుండా పేరుకు నామ మాత్రమే చేసిండ్రు. అక్కడ ఎన్నో బిల్డింగ్లు ఉండే, ఎన్ని బిల్డింగ్లు ఉండే నర్సారెడ్డి? నాలుగు బిల్డింగ్లు ఉంటే టైం పాస్ చేసుకుంటా. ఎంఆర్ఓ గారు కూడా, ఎంఆర్ఓ గారు టోటల్ గా మల్లారెడ్డికి కొలియుడ్. అంతకు ముందు గతంలో కప్రాలో ఎంఆర్ఓ చేశాడు, అదే ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిండు. ఈ ఎంఆర్ఓ కమిషనర్ కలిసి తొత్తులుగా మారి ఇవాళ అధికారుల మీద మేము చెలాయిస్తే రాత్రి వాటికి బుల్డౌజ్ చేసి మొత్తం నాలుగు బిల్డింగ్లు కూల్చేస్తుండే. అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ కాలే. డెఫినెట్ గా ఎల్లుండి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను నిలబడతాడు పోయి యాజ్ పర్ రూల్. ఎందుకంటే జనాలు ఊరు వాళ్ళు, విలేజర్స్ అందరు కూడా, విలేజర్స్ అందరు కూడా ఎప్పటి నుంచో ధర్నా చేస్తుండ్రు అక్కడ, యాక్షన్ తీసుకుంటలేరని. ఇది కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు అంటున్నారు మాకేం భయం లేదు, డెఫినెట్ గా యాజ్ పర్ రూల్ కోర్ట్ డైరెక్షన్ ప్రకారం ప్రజలకు మద్దతుగా నేను తప్పకుండా ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ తరఫుకి నేను నిలబడతాడా? ఎట్లా అధికారులు చేయరు? అవసరమైతే 20 డౌజర్లు పెడతాం, 20 బుల్డౌజర్లు పెడతాం, 20 ప్రొక్లైన్లు పెడతాం, ఏమైనా పెట్టి మొత్తం డెమాలిష్ చేసే వరకు వదిలిపెట్టా అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న. దీంతో అంతం కాదు, ఈ 5 సంవత్సరాలు మీ అంటనే పడతా. అంత లోపల నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిన్సియర్గా నరుకుమంటే టీవీల ముందు బాగా నరుపుతోను, నా దేడుంది కబ్జా అని. స్టూడెంట్స్ను కూడా నిన్న కూడా ఉదాహరణ కనుక్కోండి మీరు. మా సార్ చెప్పిండు, మా ఎండి గారు చెప్పిండ్రు, మా చైర్మన్ గారు చెప్పిండ్రు గొడవ చేయమన్నారని. స్టూడెంట్స్ను మిస్యూజ్ చేయకుండా ఆయన ఎలక్షన్స్లో కూడా వాళ్ళని మొత్తం దొంగోట్లు వేయించినావు, పిల్లల పేరెంట్స్ను కూడా తీసుకుపోయి దొంగోట్లు చేయించినావు. నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా, అవన్నీ చూపించాలంటే మొత్తం అడ్రస్ గల్లంత అవుతుంది. నువ్వు ఎన్ని పైసల రాజకీయం ఆడినా కాంగ్రెస్ పార్టీలో నడవది, ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నడిచిందో ఇక్కడ నడవది. కేసీఆర్ దగ్గర ఇష్టారాజ్యంగా నడిపించినావు, ఇష్టమున్నట్టు డబ్బులు ఇచ్చినావు, 100 కోట్ల డబ్బులు ఇచ్చినావు. అది మీడియాకు కానీ ప్రజలకు కానీ అన్ని పార్టీలకు తెలుసు. ప్రజల వీక్ పాయింట్ తీసుకున్నావు, బీదోలను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నావు. బిడ్డ అది నడవకుండా చేస్తాం, బీదవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నమే మేము చేస్తాం ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో బీదవాళ్ళను కూడా లేకుండా చేయడమే మా ఆకాంక్ష. రేపు నీ అటువంటి రాజకీయాలు నడవై రేపు ఫ్యూచర్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మాటల్లో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, మాటల్లో వాచు చేతల్లో చూపిస్తానని చెప్పి కూడా మరి తప్పకుండా మరింకోసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఏది లూజ్ మాట్లాడినా నేను వదిలిపెట్టే సమస్య లేదు, మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి చెంబిపూర్ రాజు గారికి, ఎందుకంటే విత్ ఎవిడెన్స్ 2011లో మీరు కూడా ఇక్కడ ఎస్ రాజు అంటే శుంకర రాజు అని ఉంది, హనుమంతరెడ్డి గారి పేరుంది, ఇక్కడ మల్లారెడ్డి గారి పేరుంది, అందరి పేర్లు ఉన్నాయి కాబట్టి మీ క్లారిటీ లేదేమో నెక్స్ట్ టైం ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాక అని చెప్పి కూడా ఎమ్మెల్సీ గారికి నేను మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వచ్చి అన్నెసర్లీ మీరు ఇరుక్కోవద్దు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గవర్నమెంట్ ల్యాండ్లు ఇస్తే బీదోళ్ళకి ప్లస్ అవుతుంది, బీదోళ్ళ కోసం మేము సాక్రిఫైస్ చేస్తాం, వెల్కమ్ చేస్తాం. ఫస్ట్ ల్యాండ్స్ అని ఇవ్వాలి, ఎందుకంటే ఒక 3 మండలాలనే కుత్బుల్లాపూర్లో 3 మండలాలనే 25,000 కోట్ల ఆస్తి స్వాహా చేసిందంటే రాష్ట్రం మొత్తం 8 లక్షలు స్వాహా చేసిరో మీరు అర్థం చేసుకోవాలి. ఇలా డెవలప్మెంట్ అంటారు, అది కాకుండా 6-7 లక్షల కోట్లు అప్పు చేసింది. అంటే 8 లక్షలు దోచుకున్నారు, 8 లక్షలు అప్పు చేసింది. ఈ ల్యాండ్లను ఎక్కడ పోయినా అప్పెట్టిపోయింది, మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు. ఇదే మంత్రి అరుస్తూ ఉన్నాడు, ఏం చేస్తారు అప్పులు లేకపోతే ఏముంటాయని. మాట్లాడడము సబ్జెక్ట్ ఉండదు, ఏదో మాట్లాడుతుంటాడు, ఏదో గవర్నమెంట్ ఉంది నడిచిపోయింది, ఇప్పుడు నడవదు, ఇప్పుడు మంచిగా భజన చేస్తారు. ఏడున్న పబ్లికే ఇవన్నీ బయట పెట్టినాం అనుకో కుంభకాలం, మేమేం అనవసరమే లేదు, ఏ ఊరికి పోయినా ఎదురైతే చెప్పులు అని చెప్తా ఉన్నాను. అదే నోటీస్ వచ్చింది నిన్న కూడా, నిన్న సీఎం గారు పోతుంటే ప్లే కార్డ్స్ పట్టుకున్నట్టు విమల్గిరిలో. విమల్గిరిలో ఒకటి నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అది దాదాపు 40-50 కోట్లకు సంబంధించిన ఆస్తి త్రిమల్గిరిలో, దాదాపు అది పురాతనమైన గుడి, 100 సంవత్సరాల గుడి, 100కు పై చిలుకు అంటే ఎప్పటిదో ఆ గుడి, దాన్ని మేనేజ్ చేసి ఏదో డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ బోర్డు మెంబర్ అయిన కంటోన్మెంట్ బోర్డు మెంబర్ మల్లారెడ్డి గారి శిష్యుడు వారు ఆ జాగా స్వాహా చేయడానికి చేస్తే వీళ్ళందరూ కూడా మొత్తం లాల్బజార్లో ప్రజలందరూ తిరగబడుతూ ఉన్నారు, రోజు దర్రాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఇన్వాల్వ్ కాలేదు దాంట్లో. డెఫినెట్గా
మా మద్దతు మీకు ఉంటుంది, మా ప్రభుత్వం మద్దతు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది అని చెప్పి కూడా లాల్జార్ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీఎం గారికి కూడా నా ప్లే కార్డ్స్ పట్టుకున్నారని తెలిసింది. మీరు వెళ్తా ఉంటే అక్కడ ఒక నాలుగైదు ఒక నిమిషం నేను అదే చెప్తున్నా కదా, గవర్నమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, అసైన్మెంట్ ల్యాండ్లు ఏవేవి కబ్జా పెట్టారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇటువంటి తీస్తే దాదాపు 100 ఎకరాలు స్వాహా చేసింది మల్లారెడ్డి గారు. 5 ఎకరాలు అది బాలాజీ నగర్లో స్విమ్మింగ్ పూల్లో కట్టుకుండా అది కూడా ఏం చేసిండు, వీళ్ళు ఏం డెమాలిష్ చేయకుండా కోర్ట్ స్టే తెచ్చుకుండు. కోర్ట్ స్టే అంటే ఎప్పుడో వికెట్ అవుతుంది, తప్పకుండా అది కూడా డెమాలిష్ అవుతుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే మీద వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మేమే వెల్కమ్ చేస్తాం. అందరం ఇక్కడ ఉన్న పార్లమెంటు ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యేలతో పాటు అందరం పోయి మేమే వెల్కమ్ చేసి దండేసి షాల్ కప్పి పార్టీలకు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం, అదే ఒక్క నిమిషం. ఇప్పుడు అన్న మన పేరు అన్న మన అన్న పేరు నోమానాన్న ఎప్పుడు పుల్ల పెడతారు నోమానా. ఇంత మంచి క్లారిటీ ఇచ్చినాం, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు అంటే ఇట్లనే మొత్తం కథనే చెప్పింది. ఇలా మొత్తం నిన్న వాళ్ళు ఎవరైతే వచ్చి నిన్న మాట్లాడారో ప్రెస్ మీట్ లో వాళ్ళ సంతకాలు కూడా ఇక్కడనే. ఈ సంతకం గురించి వాళ్ళని అడగండి, వెళ్ళి మీరే సంతకం పెట్టిర్రు. మళ్ళీ మీరు వచ్చి వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి వ్యతిరేకంగా 2011లో మీరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిర్రు. మళ్ళీ ఏ విధంగా ఇటు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇస్తారు క్లారిటీ. మేమేమి ఇస్తాం, మేమున్న వాస్తవాలు మీ ముందు పెట్టినాం. ఓపెన్ బుక్ ఇది, ఇక్కడ ఏమి దాపరికాలు లేవు. ఏదున్నా ఓపెన్ బుక్, ఉన్నదే ఓపెన్ గా మాట్లాడినాం. ఇక్కడ ఏం కూడా బ్యాక్ స్టాబింగ్ లేదు, ఏదున్నా స్టేట్ స్టాబింగ్. నేను అదే చెప్తున్నా, ఇంతవరకు మేము ఇన్వాల్వ్ కాలే. డెఫినెట్ గా 11th తర్వాత కోర్టులు రాగానే డెఫినెట్ మేమే నిలబడి అధికారులు సరిగ్గా పనిచేయకుండా పని చేయిస్తాం. అట్ల వాడు దట్స్ ఆర్ డ్యూటీ డెఫినెట్లీ. పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మేము చేయిస్తాం తప్పకుండా. మల్లారెడ్డి అన్న అడుగుతుండే ఒక్క నిమిషం, ఫుట్బుల్లాపూర్ నియోజకవర్గంలో కబ్జాలు అయినాయి అంటున్నారు అన్న. మళ్ళా మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడేనా? మళ్ళీ వేరే టీఆర్ఎస్ నాయకులు ఎవరి పేరు కూడా నేను అదే చెప్తున్నా కదా. లేలే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అన్న, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క డెప్త్ ఒక్కొక్కటి పోతుంది కదా. ఏదున్నా ఇప్పుడు బస్సు ఏంటంటే ఫస్ట్ మేడ్చల్కి వస్తుంది, మేడ్చల్కి వచ్చినాక కొంపల్లికి వస్తుంది, కొంపల్లికి వచ్చినాక అంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఇప్పుడు టైం ఏడుందన్నా మాకు, ఇది ఒక్కొక్కటి 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 వస్తుంటుంది. అందుకే చెప్తున్నా, ఎవరైనా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారనుకో వాళ్ళ జాతకం కూడా బయట వస్తుంది. జాగ్రత్త ఉండరు, రేపు దానికి ఏం చెప్పాలో జవాబు తయారు పెట్టుకోండి పేపర్ మీరు. అది నేను చెప్తా ఉన్నా, పేర్లు ఎందుకు చెప్తా నేను? విత్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా చెప్తాను. ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నాడు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎవిడెన్స్ లేనప్పుడు ఎందుకు ఆయన అనుచరులు, ఆయన అనుచరుల మీద, ఆయన అనుచరుల మీద రౌడీ షీట్ లోపల పీడీ యాక్ట్లు పెట్టిర్రు. ఇవాళ ఇక్కడ పత్తా లేకుండా పోయారు ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు ఏదైతే ఎస్ఎఫ్సిలో పేదోన్ దగ్గర 60 గజాలలో 20 లక్షల రూపాయలు తీసుకురని ఎవిడెన్స్తో సహా దొరికితేనే కదా ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ కూలగొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి సందర్భము. మల్లారెడ్డి మల్లారెడ్డి మాట్లాడినాము ఇది అయిపోయి జిల్లా కాంగ్రెస్.